ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు వచ్చేసి రెసిపీ ఏంటంటే మనము ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాము. అది కూడా దేంతో? వాటర్ మిలన్. ఇప్పుడు వాటర్ మిలన్ ఎక్కువగా ఉంటాయి కదండి సమ్మర్ సీజన్ కదా, ఎక్కడ చూసినా మనకి వాటర్ మిలన్ చాలా ఈజీగా దొరికేస్తాయి. సో మనం వాటర్ మిలన్తో జ్యూసులే కాదండి మనం ఇంట్లోనే సూపర్గా ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు అయితే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు సమ్మర్ కదండి, వాటర్ మిలన్ ఎక్కువగా దొరుకుతాయి. సో వాటర్ మిలన్తో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్గా రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో నుంచి ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను. అదేంటంటే ఐస్ క్రీమ్ చేయబోతున్నాను, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. సో నేను వాటర్ మిలన్ని పీసెస్గా కట్ చేసుకొని ఇది ఇప్పుడు నేను ఫ్రీజర్ చేస్తున్నాను. ఒక 4-5 అవర్స్ ఫ్రీజ్ కావాలి. మన రీఫ్రిజ్లో పెట్టేస్తే బాగా ఫ్రీజ్ అయిపోవాలి పీసెస్. చూడండి ఈ విధంగా ఉంటాయి. నేను ఫ్రీజర్లో నుంచి తీసాను. తీసిన తర్వాత ఇప్పుడు మనము ప్రాసెస్ చేద్దాము. 4-5 అవర్స్ తర్వాత ఇవి ఫ్రీజర్లో నుంచి తీయాలి. నెక్స్ట్ కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, నేను పచ్చి కొబ్బరి కూడా ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటానని. సో అదే అండి ఇది. సో ఇప్పుడు వచ్చేసి నేను పీసులుగా మన కొబ్బరి పాలను తీస్తున్నాను. కొద్దిగా కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని వాటర్ యాడ్ చేసి మన కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఆ కొబ్బరి పాలని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి అంతా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు వడగట్టుకోవాలి. ఆ కొబ్బరి పాలు తీసుకోవాలి మనం. ఇప్పుడు చెప్పాను కదా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొబ్బరి పాలతో. హెయిర్కి, హెల్త్కి, ఫుడ్స్కి, అన్నిటికీ యూజ్ చేస్తారు ఈ కొబ్బరి పాలతో. హెయిర్కి కానీ, హెయిర్ కాలర్ నేను ఇంతకుముందు మీకు టిక్ చెప్పాను కదా, చూపించాను కదా. సో అందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొబ్బరి పాలతో. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం వడగొట్టేసాము. ఇలా వడగట్టేసిన తర్వాత ఇది పక్క పెట్టుకొని, సో కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ వాటర్ మిలన్ పీసెస్ ఫ్రీజర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రోజన్ పీసెస్ వేయాలి. 5-6 అవర్స్ అయితే మనకు గట్టిగా అయిపోతాయి పీసెస్. సో రేపు చేయాలి అనుకుంటే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ పీసెస్ ఒక 6 అవర్స్ అన్నా మనకి ఫ్రీజర్లో ఉండాలి. సో ఇలా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ కొబ్బరి పాలను కూడా యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, సూపర్గా తింటారు. అసలు చాలా టేస్ట్, ఆ కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఐస్ క్రీమ్లో. సో ఇప్పుడు మొత్తం నేను గ్రైండ్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మోల్డ్స్ బయట దొరుకుతాయి కదండి, మనకి ఇట్లా షేప్లు ఉండేవి ఐస్ క్రీమ్స్ బయట దొరుకుతాయి. ఇలాంటివి ఉంటే ఈజీ అన్నమాట. సో ఇలాంటి మోల్డ్లలో నేను వచ్చేసి ఇప్పుడు మనం ఇంత చేసాం కదా, అదంతా అందులో ఫిల్ చేసేద్దాము. సో అన్నిటికీ అలా ఫిల్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేశానండి. నేను ఒక 6 అవర్స్ అలా పెట్టాను. మళ్ళీ అగైన్ పెట్టే అదంటే ఐస్ క్రీమ్ కావాలి కాబట్టి ఫ్రీజర్లో పెట్టేసాను. లేదు మొత్తం అంతా ఫిల్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేసేసాను. సో ఇంతే అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. 6 అవర్స్ తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో చూసేసారు కదా వాటర్ మిలన్ ఐస్ క్రీము రెడీ అయిపోయి మా పాప తీస్తుంది తను. చూసేసారుగా చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. సూపర్. సో మొత్తానికి అయితే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ కదండి చేసేసుకోవడం. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ దెన్, బై.